తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవ గ్రామంలో బాబు జగన్ జీవన్ రావు 115వ జయంతి వేడుకలను తిగిరేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ భర్త కాసాని దుర్గారావు పాల్గొని జగన్ జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దుర్గారావు మాట్లాడుతూ దళిత సోదరులందరూ కలిసికట్టుగా ఉండాలని అన్నారు. తిగిరేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అనగర్ను కులాలుగా అగ్ర కులాల వారికి ఎన్నాళ్ళు సేవలు చేస్తామని ఇప్పటికైనా మనలో మార్పు రావాలని అన్నారు. పంచాయతీ మెంబర్లు కాండవల్లి నిర్మల కుమారి, తిగిరేపల్లి సుబ్బారావులు జగన్ జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏ పదవి చేసినా పదవికే ఉన్న చేసిన మహానాయకుడు బాబు జగజ్జన్ రావు, దళితుల కోసం పోరాడిన మహానాయకులు ఒకరు అంబేద్కర్ అయితే రెండు బాబు జగజ్జన్ రావు గారు. ఇద్దరు కూడా దళితులకు రెండు కళ్ళు లాంటి వారు. ఆయన అంబేద్కర్ హక్కుల కోసం హక్కుల కోసం భిక్ష మెత్తదు పోరాడి సాధించమని బాబు జగజ్జన్ రావు గారు అంటే హక్కుల కోసం మన వాళ్ళు భిక్ష మెత్తకుండా పోరాడాలని పదే పదే చెప్తున్నా కానీ మన వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా దాసార్కం చేస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా బాబు జగజ్జన్ రావు అవమానకరంగా ఉంటాయి. అవి మానేసి మన హక్కుల కోసం మనకు పోరాడి సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాము. అలాగే ఆయన రైల్వే శాఖ చేసినప్పుడు కూడా దళితుల్ని ఒక రకంగా అభివృద్ధి చేశారు. రైల్వే శాఖ ఏంటి, సమాచార శాఖ ఏంటి, ఏ చేసిన బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి బాబు జగజ్జన్ రావు గారి జయంతికి వచ్చిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మమ్మల్ని గౌరవించి వచ్చిన మా గ్రామ సర్పంచ్ గారికి, అలాగే వార్డ్ నెంబర్ తిగిరిపల్లి సుబ్బారావు గారికి, అలాగే కండవల్లి నిర్మల కుమారి గారికి, అలాగే దళితుల నాయకులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. దళిత నాయకుడైనటువంటి డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారికి 115వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ఎస్సీ మాదిగ వెనక ఉన్న మాదిగలందరూ కూడా కలిసికట్టుగా ఉండి అందరూ ఒకే తాటిపై నడిచి వాళ్ళ దళితుల హక్కుని జగజ్జన్ రావు గారు ఎలాగైతే వీళ్ళకి కొద్ది సాధించి పెట్టారో అదేవిధంగా వీళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బాబు జగజ్జన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జన్ రావు. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 115వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ముప్పిడి దానియలు, అలాగే చిడుపు కార్తిక్, మేమిద్దరం కూడా కొవ్వూరు మండలం ఎంఆర్పిఎస్ కన్వీనర్ కో కన్వీనర్గా పనిచేస్తున్నాం. ఈ మండలం అంతా కూడా ఈ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉండాలని, వారి యొక్క బాగోగుల కోసం, వారి యొక్క పనుల కోసం ఎటువంటి లోపమైనా కూడా మేము మండలం అంతా తిరిగి మండలం అంతా ఒకే తాటి మీద ఉండేలాగా ప్రయత్నిస్తామని, ఈ యొక్క బాబు జగజ్జీవన్ రావు గారు ఎలాగైతే దళితుల కోసం, దళితుల హక్కుల కోసం పోరాడి మంచి చేశారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వారు ఒకే మాట మీద ఉండి ప్రతి ఒక్క హక్కును సాధించుకోవాలని కోరుకుంటూ ఈ సమయంలో నేను తెలియజేసుకుంటాం ఏమంటే మాదిగలందరూ కూడా ఒకే మాట మీద ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా ఒకే మాట మీద ఉండాలని నేను తెలియజేసుకుంటూ ఇచ్చాను.